ముందు మనం జిష్ణీష్మి గంగా భక్తి సఖి చెప్పుకున్నాం కదమ్మా, నెక్స్ట్ లెసన్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, మిల్ జుల్ కే రహే ఔర్ ప్యార్ కరో, ఏక చీజ్ హై యే తో రహతీ హై, మిల్ జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసి మెలిసి జీవించాలి ఔర్ ప్యార్ కరో, ఒకరిని ప్రేమించాలి. ఏక చీజ్ యహీ తో రహతీ హై, ఇదంతా భారతీయుల గొప్పతనం, కలిసి మెలిసి ఉండడం, ఒకే వారిగా జీవించడం. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, అటువంటి పుణ్యభూమిలో మనం నివసిస్తున్నాము, అలాంటి దేశంలో గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. జో జిస్ సే మిలా సీఖా హమ్నే, గైరో కో భీ అప్నాయా హమ్నే, జో జిస్ సే మిలా సీఖా హమ్నే, మనం ఎవరిని కలిసినా, సరే గైరో కో భీ అప్నాయా హమ్నే, ఎవరిని కలిసినా సరే వారి నుంచి ఏదో విషయాన్ని మనం నేర్చుకుంటాం, అలాగే వారిని కూడా మన వారే అన్నట్టుగా ఆదరిస్తాం, అలాగే మనం ఆంగ్లేయులను కూడా ఆదరించాం కదా. మతలబ్ కే లియే అందే హోకర్, రోటీకి నహీ పూజా హమ్నే, మతలబ్ కే లియే అందే హోకర్, మతలబ్ అంటే ధనం కోసం, అందే హోకర్ ఉడ్డివారే అంటే డబ్బు కోసం ఏమి చెడ్డపనులు చెయ్యం, రోటీకి పూజా హమ్నే, దానికోసం ఎదుటి వారిని హింసించడం, మనం స్వార్థ బుద్ధిని చూపించడం అనేది భారతీయుల్లో కనిపించదు. నెక్స్ట్, హమ్ హబ్తో క్యా సారీ దునియా, అబ్ హమ్తో క్యా సారీ దునియా, మనం ఇప్పుడు ఏదో ప్రపంచానికి తెలుసు, సారీ దునియా సే కహతీ హై, మన ప్రపంచం అంత దేశం, మన ప్రపంచంలో భారతదేశం అంటే ఏంటో కూడా ప్రపంచ దేశాలని చెప్తున్నాయి. అబ్ హమ్తో క్యా సారీ దునియా, మనమేంటో మొత్తం ప్రపంచానికి తెలుసు, సారీ దునియా సే కహతీ హై, మొత్తం అన్ని దేశాలు కూడా ఆ విషయం చెప్తుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, అటువంటి పుణ్య దేశంలో మనం నివసిస్తున్నాము, ఆ దేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. హోటో పే సచాయి రహతి జహా దిల్ మే సఫాయి రహతి, ఎక్కడైతే ఏ పదంటైతే సత్యం అనేది వస్తుందో, జహా దిల్ మే సఫాయి రహతి, వారి యొక్క హృదయం నిర్మలంగా ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, అటువంటి భారతదేశంలో మనం ఉంటున్నాము, ఇటువంటి భారతదేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం మొత్తం లెసన్ ని తెలుగులో ఒకసారి చూద్దాం, సరేనా? కుటుంబే సచాయి రహతి, ఎక్కడైతే ఏ పెదవులంటైతే ఎప్పుడు సత్యమే వస్తుందో, వారి యొక్క మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందని మనకి కవి చెప్తున్నారు. అటువంటి భారతదేశంలో మనం పుట్టాము, అటువంటి దేశంలో పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉందని చెప్తున్నారు. భారతీయులు ఎప్పుడూ కూడా అతిథులని మర్యాదలో ఎటువంటి లోపం కూడా చేయగలుగుతాం, ఉన్న దాంట్లోనే లోభత్వాన్ని చూపించకుండా అతిథి సత్కారాలు ఖచ్చితంగా చేస్తానన్నమాట. బచ్చుం కిలియే జర్తి మా అంటే భూదేవి మనం ఎన్ని చేసినా కూడా ఎలా సహిస్తుందో, అలాగే అటువంటి భారతదేశంలో మనం పుట్టాము, సహనం అనేది భారతీయులకి ఉంది అని కవి చెప్తున్నారు. అటువంటి పుణ్య భారతదేశంలో మనం నివసిస్తున్నాం కాబట్టి మనం గొప్పవాళ్ళమని చెప్తున్నారు, అలాగే భారతదేశం ప్రపంచ పటంలో తూర్పు వైపు ఉన్నాం కాబట్టి భారతీయుని తూర్పువాసులని కూడా అంటారు. ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి జీవిస్తాము, వసుదైవ కుటుంబం అంటే ఒకే చోట అందరం జాతి మత కుల భేదాలు లేకుండా నివసించడం అనేది జరుగుతుంది, అందుకే ఈ దేశంలో మనం నివసిస్తున్నాము అని దేశం యొక్క గొప్పతనాన్ని కవి వివరించడం జరిగింది. ఎవరు మనకి ఎదురుపడినా ఎవరో ఒకరిని కలుసుకునే ఉంటాము, వారి యొక్క లోపాలను కాకుండా వారి యొక్క గొప్పతనాన్ని మనం చూసి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటామంట. ఎవరికి ఎటువంటి విలువ ఇవ్వాలో వారికి అంటే మన భారతీయులకు తెలుసు, కేవలం వారి స్వార్థం కోసం కాకుండా డబ్బులు అంటే లోపత్వం చూపించారు, అతిథి సత్కారాల్లో ఎటువంటి లోపాన్ని చూపించారు. ఓకే, హమ్తో క్యా సారీ దునియా,
మనం అంటే ఏంటో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తెలుసు. ప్రపంచ దేశాలన్నీ కూడా అదే చెప్తుంటాయి. ఎందుకంటే మన భారతదేశం చాలా గొప్పది, ఈ దేశంలో మనం నివసిస్తున్నాము.